ఈసారి గతంలో జరిగిన విధంగా ఈసారి మన శాసనసభలో మాత్రం ఈసారి పరిస్థితులు గతంలో మాదిరి ఉండవు. గతంలో అయితే మాట్లాడిచ్చేవాళ్ళు కాదు. ఏదన్నా క్రిటిసిజం వచ్చింది అంటే చాలు, వెంటనే మైకులు కట్, మాట్లాడే పరిస్థితి ఉండదు, వెంటనే పర్సనల్గా అందుకుంటారు, టాపిక్కి సంబంధం లేని మాటలన్నీ తీసుకొచ్చేస్తారు, ఇంకా ఆ నుంచి మొదలు పెడతారు, మీ నాయన ఇట్లా కా నుంచి మొదలు పెడతారు, మీ నాయన ఇట్లా, మీ ఇంకోటి ఇంట్లో ఇంకోటి ఇంకోటి ఇట్లా ఇట్లా, ఇవన్నీ దండిగా చూసాం, చాలా చూసాం. బట్ మన గవర్నెన్స్ అట్లుండదు. మన గవర్నెన్స్లో ఇదే తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం హోదా రావాలి అని అంటే 10% అంటే 18 మంది ఉండాలి. ఒక 5 మందిని లాగేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు కదా అన్నారు, ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కదా అన్నారు. చాలామంది మన వాళ్ళే నాకు సలహా కూడా ఇచ్చారు. బట్ ఐ సెడ్ నో, మనకు వాళ్ళకు తేడా ఉండాలి కదా అని చెప్పి గట్టిగా ఐ సెడ్ నో. రామచంద్ర అని నవ్వుతున్నాడు అక్కడ. మనకు వాళ్ళకు తేడా ఉండాలి కదా అని చెప్పా. కారణం ఏంటంటే ప్రతిపక్షం అనేది ఉండాల. మనం ఏదైనా ఎమ్మెల్యేని ఎవరైనా తీసుకోవాలనుకున్నా రాజీనామా చేయించాల, తర్వాత లేక రాజీనామా చేయించిన తర్వాత ప్రజల్లోకి తీసుకొని పోయి మన పార్టీ టికెట్ మీద మనం గెలిపించుకున్న తర్వాత ఆ మనిషి మన ఎమ్మెల్యే అవుతాడు. అలా రాజీనామా అన్నా జరగాలి, డిస్క్వాలిఫికేషన్ అన్నా జరగాలి. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడా జరగలేదు, ఎక్కడ రాజీనామాలు చేసే పరిస్థితి అంతకన్నా ఎక్కడా ఉత్పన్నం కాలేదు. ఆ పరిస్థితి నుంచి భిన్నంగా ఉండాలి అని చెప్పి మనం ప్రతి సందర్భంలోనూ మార్గదర్శకంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ మార్గదర్శకంగా అడుగులు వేసే విషయంలో వచ్చేసరికి ఈ అసెంబ్లీ కండక్ట్ చేసే విషయంలో కూడా అంతే మార్గదర్శకంగా ఉండాలి. మన మీద ఎవరైనా క్రిటిసైజ్ చేయాలి అని అనుకుంటే నేనైతే ఒకటే చెప్తా ఉన్నా. నేను స్పీకర్ గారి గారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు నేను లేచి మామూలుగా సభ నేను లేచి రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు నేను లేచినప్పుడు మామూలుగా ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడు ఎవరు కూర్చోమనే చెప్తారు. కానీ మన విషయానికి వచ్చేసరికి మాత్రం నేను లేచి చంద్రబాబు నాయుడు ఏదో ఇంటర్ఫియర్ కావాలనుకున్నప్పుడు లేచి నేనంతటి నేను బంగారంగా మాట్లాడాను చంద్రబాబు గారు అని చెప్పి కూడా చెప్పాడు జరిగింది. ఎందుకనంటే లెట్ హిమ్ స్పీక్, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇద్దాం టైం ఇద్దాం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన పాయింట్లను మోర్ లాజికల్గా మోర్ ఎఫెక్టివ్గా మన ఆర్గ్యుమెంట్ మనం చెప్పగలిగితే ప్రజలు దాన్ని చూస్తారు. ప్రజలు దాన్ని చూసినప్పుడు ఎవరు ఏ విషయాలు మాట్లాడారు, ఎవరు ఎంత లాజికల్గా పాయింట్ని చెప్పగలిగినారు అన్న పాయింట్ ప్రజల్లోకి బాగా సింక్ అవుతుంది. ఆ ధైర్యం ఆ నమ్మకం మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో మాట్లాడనీయకూడదు అని చెప్పి మనం ఎందుకు కుట్రలు పన్నాలి, అవసరం లేదు. మన మీద మనకు నమ్మకం ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.